హే గాయ్స్, నేను తెలుగు సూపర్ హ్యూమన్స్ ఛానల్ పెట్టిన తర్వాత నాకు వెయిట్ లాస్ మీద వీడియోస్ చేయమని చెప్పి ఎన్ని కామెంట్స్ వచ్చినాయంటే ఒకసారి చూడండి. సో ఇన్నిసార్లు అడిగిన తర్వాత వీడియో చేయకుండా ఉంటానా? పక్కా చేస్తాను. సో చేశాను ఇప్పుడు. సో నేను ఈ వెయిట్ లాస్ వీడియో చేసే ముందు ఫస్ట్ నేను ఎట్లా వెయిట్ లాస్ అయ్యానో ఆ జర్నీ గురించి లైట్గా చెప్తాను. సో నేను బేసిక్గా 95 kgs ఉండేవాడిని ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్. అయితే మామూలుగా నేను చాలా ట్రై చేశాను, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ట్రై చేశాను, చాలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ట్రై చేశాను, చాలా చేశాను. కానీ ఎంత చేసినా ఇంకా వెయిట్ యాడ్ అవుతానే ఉంది, కానీ వెయిట్ అయితే తగ్గలేదు. సో ఇప్పుడు ఏం చేయాలని బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. సో ఆ ప్రాసెస్లో నేను హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ చదివి ఒక ప్యాటర్న్ గమనించాను. ఆ ప్యాటర్న్లో కొన్ని అర్థమైంది నాకు. ఓకే, ఈ చేస్తే వెయిట్ లాస్ అవుతారని చెప్పి అందరు రాశారు, ఆల్మోస్ట్ అందరు రాశారు. సో నేను ఫస్ట్ నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను. ఇక్కడ షాకింగ్ ఏంటంటే నేను ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నేను 28 kgs తగ్గాను. సో ఈ లాస్ట్ 6 మంత్స్లో నేను 28 kgs తగ్గాను, అది కూడా ఎక్సర్సైజ్ ఏమీ చేయకుండా. సో ఇది అంతా వింటుంటే చాలా విచిత్రంగా ప్లస్ సింపుల్గా ఉందనుకుంటున్నారా? రియల్గా సింపులే. ఎంత సింపుల్ అంటే మీరు ఇది చూసిన తర్వాత, నేను ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఇంత సింపుల్ అని అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మెయిన్గా ఇంకోటి కూడా చెప్పాలి, నేను ఈ వెయిట్ లాస్ అనేది మజిల్ లాస్తో ఈక్వేట్ చేయట్లేదు. ఇప్పుడు మామూలుగా ఏంటి, చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి ఏం తినకుండా క్యాలరీస్ తగ్గించేసుకొని అసలు మార్చుకొని ఉంటారు. సో అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ కండలు, మజిల్స్ పోతాయి. సో మజిల్స్ పోయిన తర్వాత వెయిట్ లాస్ చూసుకొని ఓకే నాకు వెయిట్ లాస్ అయింది అనుకుంటారు. చూసే వెయిట్గా తగ్గింది అక్కడ, మీ మజిల్స్ పోయినాయి. సో ఇంకొకటి నేను ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నేను ఈ వెయిట్ లాస్ దాంట్లో నన్ను అమెరికన్స్ కూడా ఇంటర్వ్యూ చేశారు. సో టాప్ యూట్యూబర్స్ ఉన్నారు, సో దాని లింక్స్ కూడా పెడతాను చూడండి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ ప్రాసెస్ మొత్తం నేర్చుకొని క్లారిటీగా ఏది చేస్తే వెయిట్ లాస్ నాకు అర్థమైంది. సో రెడీయా? సో ఫస్ట్ టిప్ ఏంటంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్. ఇది అందరికీ తెలుసు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఏంటంటే, ఒక టైం తర్వాత తినకుండా ఉండటం. సో ఇప్పుడు మామూలుగా మీరు 8 o'clock 9 o'clock రాత్రి తిన్నారనుకోండి, పొద్దున్న 9 o'clock 8 o'clock వరకు తినకుండా ఉంటాం. ఇది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్, ఇది చాలా ఈజీ కూడా. సో మనం ఇట్లా రాత్రి కంటిన్యూగా తింటా ఉన్నాం అనుకోండి, మన బాడీకి అసలు ఓన్లీ డైజెషన్ తప్ప మిగతా ఏమీ ఇయ్యము. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మనకి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది చాలా ఈజీ టూల్. ఎవరికైనా నేను ఫస్ట్ రికమెండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో చేయండి అని చెప్పాను. నేను మామూలుగా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్తో చేసినప్పుడు స్టార్టింగ్ 7 kgs ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ద్వారానే అయింది. సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మీద నేను ఆల్రెడీ 2 videos చేశాను, దాని గురించి చూడండి. సో ఇది ఫస్ట్ టిప్. సో సెకండ్ టిప్ ఏంటంటే వెజిటేబుల్ ఆయిల్స్ వాడకూడదు. ఇది ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, ఇన్ఫ్లమేషన్ పాయింట్ నుంచి చెప్పాను, అంటే ఒమేగా 6 ఒమేగా 3 రేషియో ప్రకారం చెప్పాను. సో ఇప్పుడు ఇంకో యాంగిల్లో చెప్తున్నాను. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో చూస్తుంటే మనము మనిషిలాగా భూమి మీదకి వచ్చింది, 250,000 సంవత్సరాల నుంచి మనం మనిషి రూపంలో ఈ భూమి మీద నుంచి నడుస్తూ ఉన్నాం. ఊహించుకోండి, 250,000 ఇయర్స్ అంటే 250,000 సంవత్సరాల నుంచి మనం మనిషి రూపంలో భూమి మీద ఉన్నాం. ఆ టైం పీరియడ్ పోల్చుకుంటే అసలు ఆయిల్స్ అనేవి వచ్చినాయి ఎప్పుడో తెలుసా? మాక్సిమం 150 ఇయర్స్, 150 ఏళ్ళు కూడా అవ్వలేదు ఆయిల్స్ వచ్చి. సో అది కొత్త పదార్థం బాడీకి, ఓకే వదిలేద్దాం. ప్లస్ మెటా అనాలిసిస్ ప్రకారం ఏం తెలిసిందంటే ఆయిల్స్ వచ్చిన కాడి నుంచి మనకి హ్యూమన్ బీయింగ్స్కి, మన మనుషులకి ఈ ఒబెసిటీ, డయాబెటీస్, క్యాన్సర్ అవన్నీ పెరిగినాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆయిల్స్ అనేది చాలా చెడ్డది. సరే, అది కూడా యాంగిల్ కూడా వదిలేద్దాం. ఇంకో యాంగిల్ ఏంటంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ ఉంటాయా, అవి తీసుకొని చేతిలో పెట్టుకొని ఇట్లా గట్టిగా స్క్వీజ్ చేయండి, దాని నుంచి ఆయిల్ వస్తుందా? రాదు. ఎందుకంటే ఆ ఆయిల్ రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని ఫ్యాక్టరీస్ తీసుకెళ్ళాలి. ఫ్యాక్టరీస్ తీసుకెళ్ళిన తర్వాత దాంట్లో చాలా కెమికల్స్ యాడ్ చేస్తే కానీ ఆయిల్ రాదు. సో ఇలాంటిది మనకి ఆరోగ్యం అని ఎట్లా అనుకుంటారు? సో ప్లస్ దాంతోపాటు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆయిల్స్ వల్ల చాలా వెయిట్ గెయిన్ అవుతుంది, అది చాలా మందికి తెలియదు. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఆయిల్స్ మానేయాలి. సో ఆయిల్ మానేయమంటున్నారు కదా, మరి ఏమి తినాలి దాని బదులు అంటే నెయ్యి, వెన్న, కోకోనట్ ఆయిల్, ఈ మూడిట్లో ఏదైనా తినచ్చు. కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఘీ, అంటే నెయ్యిని ఎక్కువ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో ఆల్మోస్ట్ 100% బెస్ట్ అది. ఇప్పుడు బటర్లో అయినా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కానీ ఈ ఘీలో అసలు నెగిటివ్సే లేవు. సో దీన్ని సూపర్ ఫుడ్ కూడా అంటారు. థర్డ్ టిప్ ఏంటంటే అందరికీ తెలిసిందే, షుగర్ తినకూడదు అంటారు. అసలు ఎందుకు చెడ్డదో దాని మీద ఒక వీడియో చేస్తాను, కానీ షుగర్ తినకూడదు అయితే మీకు పక్క క్లారిటీగా తెలుసా లేదా? తెలుసు. సో షుగర్ తినకూడదని అనుకున్నాం. సో ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్కి షుగర్కి లింక్ ఉందని అందరికీ తెలుసు, అది ఓకే పక్కన పెడదాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మామూలుగా ఒకప్పుడు ఒక మనిషి అతని జీవితం మొత్తం తిన్న షుగర్ కన్నా ఇప్పుడు మనము 1 సంవత్సరంలోనే మొత్తం అంతా తినేస్తున్నాం. అంటే ఊహించుకోండి ఎంత ఎక్కువ షుగర్ కన్సంప్షన్ పెరిగిపోయిందో. సో అంత ఎక్కువ కన్సంప్షన్ అయ్యింది కాబట్టి ఇలాంటి ఒబెసిటీ అన్ని పెరుగుతున్నాయి. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగర్ తినకూడదు. అలా అని నేను మొత్తం షుగర్ ఇంకప్పటికి మానేయండి అలా అనట్లేదు. ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఒక 30 డేస్ ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ప్లస్ ఈ షుగర్ అనేది కూడా ఏంటంటే
ఈ ప్రాసెస్ షుగర్ అంటే ఇప్పుడు బయట చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ అలాంటివి తినకూడదు. ప్లస్ ఫ్రూట్స్ అనేది ప్రస్తుతం ఈ 30 డేస్ తినద్దు. ఇంకోటి ఏంటంటే షుగర్ కి 58 పేర్లు ఉన్నాయి. మాల్టోడెక్స్ట్రిన్, కేన్ షుగర్, బ్లాబ్లాబ్లాబ్లా చాలా పేర్లు ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, షుగర్ తినట్లేదు కదా అనుకోవద్దు, వెనకాల తిప్పి అదేంటో ఒకసారి క్లారిటీగా చూసి తినండి. సో ఫోర్త్ టిప్ ఏంటంటే అన్నం తగ్గించి తినాలి. నేను చెప్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు బేసిక్గా అన్నం మానేయండి అని చెప్పట్లేదు, దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే అగ్రికల్చరల్ సొసైటీ అంటే ఈ వ్యవసాయం మీద ఆధారపడిన సొసైటీ స్టార్ట్ అవ్వక ముందు స్కెల్టెన్స్ని తీసుకున్నారు, తర్వాత వచ్చిన స్కెల్టెన్స్ని తీసుకున్నారు అంటే అస్థి పంజరాలను తీసుకున్నారు. వాళ్ళకి ఒక అద్భుతమైన కనిపించింది ఏంటంటే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ సొసైటీ కన్నా ముందు దొరికిన స్కెల్టెన్స్ వాళ్ళ దాంట్లో ఏం తెలిసిందంటే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ పళ్ళు ఉండేవి, వాళ్ళ హైట్గా ఉండేవాళ్ళు, వాళ్ళ బోన్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. అదే అగ్రికల్చర్ సొసైటీ తర్వాత వచ్చిన స్కెల్టెన్స్ని చూస్తే వాళ్ళ బోన్స్ డెన్సిటీ తగ్గిపోయింది, వాళ్ళ హైట్ కూడా తగ్గిపోయారు, వాళ్ళ పళ్ళల్లో క్యావిటీస్ అనేది మొదలైంది. సో అంటే ఇక్కడ ఏదో నెగిటివ్ ఉందని అర్థం అవుతుంది కదా. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఎందుకు మనకంత మంచిది కాదో ఒక వీడియోలో చెప్తాను, కానీ ప్రస్తుతం ఇది మన వెయిట్ లాస్ వీడియో కాబట్టి చెప్పేది ఏంటంటే కార్బ్స్ అంటే ఈ రైస్ కానీ చపాతీ కానీ ఏదైనా అది కూడా కార్బ్సే, అయ్యి ఈ 30 డేస్ కొంచెం తినండి, కుదిరితే చాలా తక్కువ తినండి, ఎందుకంటే మీకే అర్థమవుతుంది దాని రీజన్. సో ఇప్పుడు మీరు అన్నము చపాతీ తినట్లేదు కదా ఎక్కువ, మరి ఇప్పుడు ఎట్లా నేను మార్చుకొని ఉండాలా అని అనుకోవద్దు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ వస్తుంది ఏంటంటే మీరు కొవ్వుకి సంబంధించినవి తినాలి. అంటే ఇప్పుడు ఒకళ్ళు నాన్ వెజ్లో తీసుకుంటే మీరు మటన్ అలాంటివి తినాలి ఆ టైంలో. ఓకే మీరు వెజిటేరియన్స్ అయితే కొవ్వుతో ఉన్న వెజిటేబుల్స్ తినాలి, అంటే ఫ్యాట్ రిచ్ వెజిటేబుల్స్ తినాలి. సో అది మీరు గూగుల్లో చేసుకున్న ఏది కొవ్వు ఎక్కువ ఉంటుందో తెలిస్తే మీకు తెలుసుకోవచ్చు ఈజీగా. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పటివరకు మీరు ఏంటంటే మీకు అన్నం మీద అంటే కార్బోహైడ్రేట్స్ అలాంటి దాని మీద మీ బాడీ రన్ అయింది ఇప్పటివరకు. సో ఇప్పుడు ఏదో ఒక దాని మీద ఆల్టర్నేటివ్గా రన్ అవ్వాలంటే అన్నిటికన్నా బెస్ట్ సోర్స్ ఏంటంటే కొవ్వు. మరి కొవ్వు తింటే లావ్ అవుతారు కదా అనుకుంటే అది కూడా రాంగ్, ఎందుకంటే కొవ్వు తింటేనే కొవ్వు కరుగుద్ది. ఇది చాలా మంది కొత్తగా అనిపించవచ్చు కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దీని మీద కూడా నేను స్పెసిఫిక్గా వీడియో చేస్తాను. సో ఇదే వెయిట్ లాస్ టిప్స్, ఇది ఫాలో అయితే మీరు గ్యారంటీగా వెయిట్ తగ్గుతారు. ఇది మీరు అనుకోవచ్చు ఇంత సింపుల్ అయితే అందరూ వెయిట్ లాస్ అవుతారు కదా అంటే అవుతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 28 kgs తగ్గాను, ఇంత మించి నేనేం చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు మీటారెక్స్ గ్రూప్లో నేను మెంబర్ని, వాళ్ళలో ఒక్కొక్కరు అంటే మీకు అర్థం కావట్లేదు ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అయితే ఏంటి మోర్ దాన్ 100,000 కన్నా ఎక్కువ మంది ఇది ఫాలో అయ్యి వాళ్ళు అసలు ఎక్సర్సైజ్ చేయకుండా ఫుల్ మజిల్స్ వచ్చి వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారు. ప్లస్ ఇప్పుడు మామూలుగా ఏంటి కీటో ఇవన్నీ ఇలాంటి ఐడియాలజీస్ మీద ఆధారపడి ఉంది, కానీ కీటో అవన్నీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి, దాని మీద కూడా చేస్తాను. కానీ నేను ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైతే అది ఫాలో అయితే చాలు. ప్లస్ ఇంకోటి చెప్పాలి మీకు, ఇప్పుడు మామూలుగా ఏంటి ఇది నేను చెప్పానని చెప్పి ఓకే రేపటి నుంచి అన్ని ఇట్లా స్టార్ట్ చేస్తానని చెయ్యొద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీ బాడీ అడాప్ట్ అవ్వాలి. మీ బాడీ అడాప్ట్ అవ్వాలంటే మీరు ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో స్టార్ట్ చేయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో స్టార్ట్ చేయడం అంటే ఒక 15-20 డేస్ కొంచెం గ్యాప్ ఇస్తూ తినండి. అంటే 8 o'clock రాత్రి తిన్నారనుకోండి, మళ్ళీ పొద్దున్న 10 o'clock తింటాం, అలా చేయండి. ఒక 8-hour విండో కానీ 12-hour విండో కానీ అట్లా చేయండి. సో అప్పుడు మీ బాడీ స్లోగా ఫ్యాట్ని కరిగించుకుంటూ ఉంటుంది, ఫ్యాట్ మీద రన్ అవుతాం స్టార్ట్ అవుతుంది. ఓకే అది ఒక యాంగిల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంతోపాటు మీరు ఆయిల్స్ కూడా ఆ టైంలోనే ఆపేసి గీకి మారండి, రెండు ఒకేసారి చేయండి. సో ఒక 15-20 డేస్ ఇలా చేస్తే మీ బాడీ అడాప్ట్ అవుతుంది. అప్పుడు మీరు అన్నం తగ్గించండి, అన్నం తగ్గించుకుంటూ వచ్చి అప్పుడు ఈ కొవ్వు పదార్థాలు పెంచుకుంటూ రండి. సో ఇది చేస్తే చాలు, మీరు అసలు ఎంత ఈజీ అంటే ఆశ్చర్యపోతూ ఉంటారు. సో ఇదే వెయిట్ లాస్, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే డెడ్ సింపుల్. ప్లస్ వరల్డ్లో నేను ఈ 300 బుక్స్ చదివిన తర్వాత, ఇంకా ఇప్పుడు 300 లిస్ట్ కూడా దాటింది అనుకోండి, ప్లస్ వరల్డ్ ఎక్స్పర్ట్స్ ఆన్ హెల్త్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత తెలిసిన సింపుల్ ట్రూత్స్. సో చాలా మంది ఏం చెప్తారు పచ్చి కాయగూరలు తినండి, మీరు మార్చుకోండి, మీరు ఏం తినద్దు అంటే క్యాలరీస్ తక్కువ తినండి అంటారు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇది చేసేటప్పుడు మీరు పొట్ట నిండుగా తినాలి, మీకు ఆకలి ఇంకా లేనంత వరకు తినాలి. అది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా రివర్స్గా ఉంది కదా. మామూలుగా ఏం చెప్తారు చాలా మంది ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి, తక్కువ తినండి, మీరు వెయిట్ లాస్ అవుతారు అంటారు. వెయిట్ లాస్ కాదు అక్కడ ఏది. ఇప్పుడు ఎట్లా ఉందంటే కొన్ని జంతువులు తీసుకొచ్చి కట్టేసి దానికి ఏం పెట్టకుండా ఉండి కొన్ని రోజులు సన్నగా అయిన తర్వాత ఓకే చూసారా సన్నగా అయింది అన్నట్టుంది. సన్నగా అవ్వటం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, హెల్దీగా అవ్వటం ఇంపార్టెంట్. మనకి మజిల్స్ అనేవి అట్లానే ఉండిపోవాలి, అంటే మజిల్ రేషియో పెరిగి ఫ్యాట్ తగ్గాలి. అది చేయాలంటే ఇదే బెస్ట్ టెక్నిక్. సో ఇది ఫైనల్గా వెయిట్ లాస్ గురించి. సో చాలామంది అడిగారు, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, మీరు అడగటం వల్లే ఇది వీడియో చేశాను. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా మాట నమ్మాలా లేదా అని మీకు డౌట్ వస్తే మీరు రీసెర్చ్ చేసుకోండి.
నేను నేను రీసెర్చ్ చేసి నా మీద ట్రై చేసి నా చుట్టుపక్కల వాళ్ళందరి మీద ట్రై చేసి సక్సెస్ చూసిన తర్వాత నేను మీకు ఈ వీడియో చెప్తున్నాను. లేకపోతే నేను చెప్పాను కదా, అట్లనే కూడా మీకు డౌట్ ఉంటే రీసెర్చ్ చేయండి బాగా. నేను మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ గురించి వీడియో పెట్టాను. అక్కడ చాలామంది కొంతమంది ఏం చెప్పారంటే ఇతను ఇట్లా అన్నాడు అతను ఇట్లా అన్నాడు అని చెప్తున్నారు. నేను ఎవరికీ అగేన్స్ట్గా వీడియో పెట్టలేదు. నేను ఎందుకు వీడియో పెట్టానంటే నేను తెలుసుకున్న సత్యాలు చెప్తున్నాను, మరీ పర్ఫెక్ట్గా తెలిసినాయి. ప్లస్ నేను ఆ బుక్స్లోంచి తెలుసుకున్న చెప్పాను. తర్వాత నేను మోర్ దాన్ 20 రిసోర్సెస్ పెట్టాను అన్నిట్లో. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను నోటుకు వచ్చింది ఏం చెప్పాను ఎప్పుడు. నేను ఫుల్ హైలీ రీసెర్చ్డ్ ఆర్టికల్స్ మీద నేను స్టడీ చేసి బుక్స్ నుంచి చదివిన తర్వాత పెడతాను. సో అట్లనే మీరు కూడా మీ హెల్త్ గురించి యాక్టివ్గా చూసుకొని మీరు కూడా ఇలా రీసెర్చ్ చేసుకొని మీరు ఒక హెల్త్ సోర్స్ అవ్వాలి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కోసం. సో అది వెయిట్ లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చేస్తే నేను వాళ్ళకి రిప్లై ఇచ్చి దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్.